నటి హేమ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినట్టు కనిపిస్తుంది, కానీ తాను నిజానికి చాలా సీనియర్ యాక్టర్. సుమారు 30 ఏళ్ల క్రితమే పరిశ్రమకు వచ్చిన హేమ అప్పట్లో స్టార్ హీరోల సినిమాలో సైతం చిన్న చిన్న వేషాలు ఎన్నో వేసింది. రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం సినిమాలో శ్రీదేవి కోలిగ్గా చాలా యుక్త వయసులో ఉన్న హేమను గమనించవచ్చు మనం. అలా చిన్న చితక పాత్రలు ఎన్నో వేసిన తర్వాత గత 10 ఏళ్ల నుంచి చెప్పుకోదగ్గ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా శ్రీకాంత్ నటించిన రారా అనే హారర్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన హేమ అందులో తన పాత్ర గురించి చెప్పుకుంటూ కాస్త అతిశయోక్తిగా వెళ్ళిపోవడంతో విన్నవాళ్ళు మరీ బడాయి అనేసుకుంటున్నారు. ఇందులో చాలా రిస్కీ సన్నివేశాలు చేశానని చెప్తున్న హేమ డూప్ సహాయం లేకుండా స్వయంగా రోప్ కట్టుకుని మరీ చేసిందట. దీంతో దర్శకుడు షాక్ అయ్యాడట. చిన్నతనం నుంచి గోడలు దూకడం, ఈత కొట్టడం మాస్టర్ అని చెప్పిన హేమ ఒకవేళ సినిమాలోకి రాకపోయి ఉంటే కనుక గోదావరి నదిలో ఈత కొట్టి ప్రపంచ రికార్డు సాధించేదానని చెప్పడం మాత్రం మంచి జోకుగా మిగిలింది. సో బాలకృష్ణ పూరి జగన్నాథ్ పైసా వసూల్లో రిస్కీ సన్నివేశాలు స్వయంగా చేస్తే శ్రియ ఆశ్చర్యపోయిందట. అలాగే హేమ కూడా బాలకృష్ణకి దీటుగా రిస్కీ సన్నివేశాలు చేసి బాలకృష్ణతో సమానంగా మారిందా అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు. ఈ నెల 23న విడుదల కానున్న రారా శ్రీకాంత్ నటించిన మొదటి హారర్ సినిమా రెగ్యులర్ హారర్ సినిమాల తరహాలోనే ఉన్నట్టు ట్రైలర్లో అనిపిస్తున్నప్పటికీ హీరోతో సహా దర్శక నిర్మాతలు దీని మీద ధీమాగా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్తో పాటు అందరూ ఎంజాయ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. మరి హేమ చెప్పిన అంత రిస్కీ షార్ట్స్ నిజంగా ఉన్నాయో లేదో లెట్ అస్ వెయిట్ అండ్ సీ అంటున్నారు సినీ విశ్లేషకులు.